బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. తన ఇంటి వారి నడత బహు జాగ్రత్తగా కనిపెడుతుంది. ఎవరో 31వ అధ్యాయంలో ఉంది, గుణవతి అయినా ఇల్లాను. ఓ గుణవతి అయిన స్త్రీ, యెహోవా యందు భయభక్తులు కలిగిన ఇల్లాలు, తన ఇంటి వారి యొక్క ప్రవర్తనను బహు జాగ్రత్తగా కనిపెడుతుంది. బాధ్యత కలిగిన తల్లి, బాధ్యత కలిగిన తండ్రి తన ఇంటిలో ఉన్న బిడ్డలను బహు జాగ్రత్తగా కనిపెట్టాలి. తల్లులు తండ్రులు దయచేసి వినండి, నాకు కూడా పిల్లలున్నారు. మన పిల్లలు మన మధ్య బాగానే ఉంటున్నారు, మన మధ్య మంచిగానే ఉంటారు, కానీ బయట సమాజం బాగోలేదు, రోజులు బాగోలేదు. ఒకప్పుడు ఒక పాపిస్ట్ సినిమా చూడాలంటే, ఒక బూతు సినిమా చూడాలంటే చాలా తతంగం. ఎక్కడికో వెళ్ళి ఒక టేప్ తెచ్చుకోవాలి, ఎక్కడికో వెళ్ళి ఒక VCR తెచ్చుకోవాలి, VCP తెచ్చుకోవాలి, గంటకో 2 గంటలకో రెంట్ కట్టుకోవాలి. చాలా తత్వంగా ఒక బూతు సినిమా చూడాలంటే, ఒక బూతు సినిమా చూడాలంటే ఎక్కడో ఒక మూల సినిమా హాల్లో ఆ సినిమాలు వేసేవాళ్ళు, అక్కడికి వెళ్ళి చూడాల్సి వచ్చేది. బిక్కు బిక్కుమంటూ దాక్కుంటూ దాక్కుంటూ పాపిస్ట్ మూవీస్ చూసేవాళ్ళు ఎంతమంది లేరు? కానీ ఈ రోజుల్లో అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అరి చేతుల్లోనికి, మీ సెల్ ఫోన్లోనికే ఏమొచ్చేసినాయి? బూతు సినిమాలు వచ్చేసినాయి, బూతు సంస్కృతి వచ్చేసింది. ఏ బూతు సినిమా కావాలో ఆ బూతు సినిమా మీ చేతుల్లోనే, మీ పిల్లల చేతుల్లోనే, సెల్ ఫోన్లోనే వచ్చేసింది. ఇటువంటి భయంకరమైన రోజుల్లో ఉంటున్నటువంటి తండ్రులు తల్లులు కనిపెట్టాలి. ఎవరిని? మీ పిల్లల్ని కనిపెట్టాలి. వాళ్ళ ప్రవర్తన ఏమిటో, వారు చూస్తున్న దృశ్యాలు ఏమిటో, వారు ఎందుకు అస్తమాను సెల్ ఫోన్లో ఉంటున్నారు, ఎందుకు అస్తమాను సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తున్నారు. ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది అబ్బాయిలు రాత్రి అయితే చాలు చాటింగ్ 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 చాటింగ్, దుప్పట కప్పేస్తారు, చాటింగ్ చేసేస్తారు. ఓ తమ్ముడు అందరికి వచ్చాడు, అన్నా నేను చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను అన్నాడు. ఏమైంది నీకని చెప్పన్న? రోగం అన్నా అన్నాడు. ఏ రోగం? చాటింగ్ రోగం అన్నా. అడిగాను, ఎక్కడుంటావు? మా ఇంట్లోనే ఉంటారన్నా. మీ ఇంట్లో పేరెంట్స్ ఉంటారన్నా? ఒరే పేరెంట్స్ ఉంటారంటున్నావు, చాటింగ్ అంటున్నావు, ఎప్పుడు నీకు టైం కుదురుతుంది అన్నా? ఎప్పుడైతే మా పేరెంట్స్ పడుకుంటారో అప్పుడు మొదలు పెడతానన్న చాటింగ్. సరే నీకు పేరెంట్స్ ఉన్నా నువ్వు చాటింగ్ మొదలు పెడతావు, కరెక్టే. ఎవరితో చేస్తావు? ఇంకెవరితో చేస్తావన్నా? అమ్మాయిలతోనే చేస్తావు, అమ్మాయిలతో చాటింగ్. ఇప్పుడు నేను అడిగాను, రే నువ్వైతే అబ్బాయి కాబట్టి ధైర్యంగా చేసేస్తావరా, మరి అమ్మాయిలు చాటింగ్ ఎలా చేస్తారా? దుప్పటి కప్పేస్తారన్నా, లోపల సెల్ ఫోన్ తీస్తారన్నా, అంతేనన్న చాటింగ్ అన్నా. పక్కన తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, కూతురేమో దుప్పటి కప్పేసి ఉంటుంది, మా అమ్మాయి పడుకుంది. ఎక్కడండి అంతా మాయ, అంతా మోసం. ఎవడితోనో పాపిస్ట్ కబుర్లు చెప్తుంది, ఎవడితోనో పాపిస్ట్ చాటింగ్లు చేస్తుంది, ఎవడితోనో పాపిస్ట్ పరిచయాలు పెంచేసుకుంటుంది. ఈరోజు ఎంతమంది అబ్బాయిలు, ఎంతమంది అమ్మాయిలు ఇంట్లోనే ఉంటూ సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తూ, సెల్ ఫోన్లోనే ఎవడితోనో పరిచయం లేని వాడితో పరిచయాలు పెంచేసుకుంటూ, కంప్యూటర్లో చదువుతున్నామని చెప్తూ, కంప్యూటర్లో మేము కాలేజీలో చెప్పిన పాఠాలు నేర్చుకుంటున్నామని చెప్తూ తలుపులు వేసేసుకుంటూ బూతు సినిమాలు చూసే అబ్బాయిలు అమ్మాయిలు ఎంతమంది లేరు? తల్లులు తండ్రులు వినండి నా మాట జాగ్రత్తగా. నీ కొడుకు కానీ, నీ కూతురు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ తలుపులు వేసేసుకుని లోపల సెల్ ఫోన్లో కానీ, లోపల కంప్యూటర్లో కానీ వారు ఏదైనా చేస్తున్నట్టు కానీ కనిపిస్తే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. ఎందుకని? వాళ్ళు చేసేది మంచి పని అయితే ఎందుకు తలుపేయాలి? నీ కొడుకు నిజంగానే చదువుతున్నట్లయితే తలుపు వేసుకుని ఎందుకు కంప్యూటర్లో కూర్చొని చదవాలి? వాడు చక్కగా తలుపు తెరిచి చూడ చదవచ్చు కదా. తల్లులు తండ్రులు కనిపెట్టండి, మీ పిల్లలు నిజంగానే చదువుతున్నారా లేక బూతు జీవితాన్ని అలవాటు చేసుకుంటున్నారా? నీ కూతురు నిజంగానే చదువుతుందా లేక బూతు జీవితాన్ని అలవాటు చేసుకుంటుందా? ఈరోజు అబ్బాయిలు అమ్మాయిలు బూతు మాటలు, బూతు సంస్కృతి, బూతు భాష, బూతు బ్రతుకో. వాళ్ళు చాటింగ్లన్నీ బూతు చాటింగ్లు, అసహ్యమైన కబుర్లు, తమ్మును తాము తమ శరీరాలను ప్రేరేపించుకునే నీచమైన కబుర్లు. బైబుల్లో ఉంది, జ్ఞానము కలిగినటువంటి స్త్రీ, గుణవతి అయిన ఇల్లాలు తన ఇంటి వారి ప్రవర్తనను కనిపెడుతుంది.
తండ్రి కనిపెడుతున్నావా ఎందుకని నీ కొడుకు కాలేజీ నుంచి ఆలస్యంగా వస్తున్నాడో, తల్లి కనిపెడుతున్నావా నీ కూతురు ఎందుకని ఆలస్యంగా ఇంటికి వస్తుందో.